రష్యా సైన్యానికి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోల్ని ఉక్రెయిన్ విడుదల చేసింది. స్కూలు పిల్లల్ని వాడుతున్నారని అమెరికాతో పాటుగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలన్నీ రైట్ చేసినాయి. 9th అంటే 18 లోపు పిల్లలు 14 ఏళ్ళోళ్ళు 15 ఏళ్ళోళ్ళు యుద్ధంలో పాల్గొంటున్నారు అన్నటువంటి రష్యా దీనికి క్లారిటీ ఇచ్చింది, క్లారిఫై చేసింది. మా స్కూళ్ళల్లో స్టూడెంట్స్కి స్కూల్ దశలోనే వాళ్ళకి యుద్ధ విద్యల్లో ట్రైనింగ్ ఇస్తాం, అక్కడ ఆ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న విజువల్స్ని మీరు తీసి ఆ ఫోటోల్ని పట్టుకుని చెప్తున్నారు, వాస్తవంగా యుద్ధంలో వాళ్ళని మేము పార్టిసిపేట్ చేయించట్లేదు అంటూ వాళ్ళ స్కూల్ కరికులంని రిలీజ్ చేశారు. స్కూల్లో ఉండేటువంటి స్పెషల్ ఏంటయ్యా అంటే అసెంబుల్ అండ్ డిసెంబుల్ ఫైర్ ఆర్మ్స్, షూటింగ్ యూజింగ్ అసాల్ట్ రైఫిల్స్, యూజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యాండ్ గ్రెనేడ్స్, రెస్పాన్స్ టు ఏ న్యూక్లియర్ ఆర్ కెమికల్ అటాక్, ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్. ఇవి మా పిల్లలకి స్కూల్ దశలోనే ట్రైనింగ్ ఇస్తాం. కంబ్యాట్ ట్రైనింగ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్కూల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఫర్ నౌ ద మిలిటరీ ట్రైనింగ్ కరికులం ఈజ్ బీయింగ్ డ్రాఫ్టెడ్ అండ్ ఆఫ్టర్ జనవరి 1 ఇట్ విల్ బి టెస్టెడ్. అంటే ఇప్పటికే ఆ విధమైన శిక్షణలతో పాటుగా ఇక పైన యుద్ధాలు చేయడంలో కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తాం, అందులో నో డౌట్ మా పిల్లల్ని మేము తయారు చేసుకుంటామని చెప్తోంది రష్యా.